ఇంటికి ఉద్యోగం ఇస్తానడు, నిరుద్యోగ భృతి ఇస్తానడు, ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న దగుల్బాజి ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తా అంటే అబద్ధాలు ఆడతాడు. కష్టపడి చదువుకున్న యువత అంతా కూడా నిరుద్యోగ యువత ఉంటే సోడా పాన్లు పెట్టుకుంటారు, గప్చూ పాన్లు పెట్టుకుంటారు, చిన్న చిన్న రోడ్ల మీద షాపులు పెట్టుకొని జీవనం గడిపే దుస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఇలా తల్లిదండ్రుల బాధలు చూడలేక ఉద్యోగాలు రాక పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి తెలంగాణ యువత అర్థం చేసుకోవాలి. మీకోసం కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూడండి, ఇవాళ ఇలా ఆఫీసర్లందరూ కూడా పక్క రాష్ట్ర పోలీసు చేస్తున్నాడు, మహారాష్ట్రలో తీసుకొచ్చి ఆఫీసర్ చేస్తున్నాడు. మీరు చూడండి కేబినెట్ కంటే ఎక్కువ ఇలా ముఖ్యమంత్రికి సలహాదారులు ఎక్కువైపోయారు. ఇవాళ మహారాష్ట్ర నుంచి కోర్టు మొట్టికలేసి ఆంధ్ర పంపిస్తే వాళ్ళ చీఫ్ సెక్రటరీ పట్టుకొచ్చేలా 18 లక్షల రూపాయల జీతం ఇచ్చి ఆయన అడ్వైజర్ పెట్టుకున్నాడు. ఇవాళ అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లను పదవి విరమణ పొందిన ఆఫీసర్లు తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి సలహాదారులుగా పెట్టుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. అందుకే తెలంగాణ యువత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి, దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ యువత గుర్తుంచుకోవాలి, తెలంగాణ యువత తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొలువులు రావాలంటే కమలం రావాల్సిందే, కమలం వచ్చి తీరాల్సిందే. భారతీయ జనతా పార్టీ వైపే ఇప్పటికీ ప్రజలున్నారు, భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జమిలీ ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా, ఎప్పుడు ఎన్నికలు వస్తా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కేవలం కమలమే. భారతీయ జనతా పార్టీకి మీరు అండగా ఉండండి. ఈ కుటుంబ పార్టీని, ఈ నయ రజాకారుల పార్టీని మోసపూరితమైన వాగ్దానం ఇచ్చి తెలంగాణ ప్రజల బతులను బర్బాద్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తా, ఈ కేసీఆర్ రాజ్యాన్ని కూకటి వేలతో పెగిలిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెనకడు వేయకుండా, విశ్రమించకుండా, రెస్ట్ తీసుకోకుండా జై తెలంగాణ, జై శ్రీరామ్, జై మోడీ అని వందే మాతమంటూ గర్జిస్తూ గాడిస్తూ ముందుకు రావాల్సిందిగా తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తూ